విజయవాడ భరత బాధితుల కలవడం కోసం వచ్చానండి. త్వరగా త్వరగా నయం కోలుకోవాలని చెప్పి నేను అమ్మాయిని దర్శనం జరిగింది. సో అందరికీ బాగుండాలి, అందరికీ ఏ రకంగా సహాయపడగలో అందరికీ సహాయం చేస్తానండి. అండ్ అలాగే 2021లో ఈ వృద్ధాశ్రమం ఇంకా అనాథాశ్రమం కట్టించానండి, అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ అని. సో వాళ్ళు నా కోసం యాక్షన్ అయినప్పుడు అందరూ నా కోసం ప్రే చేశారు, నా కోసం తొందరగా కోలుకోవాలని చెప్పి. సో అలాగే నేను వాళ్ళ కోసం నేను వచ్చానండి. నా బాధ్యతగా నా రెస్పాన్సిబిలిటీగా నేను వచ్చి వాళ్ళందరినీ కలవడం జరుగుతుందండి. అలాగే అందరికీ నేను ఫుడ్ ప్యాకేజ్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సప్లైస్ కానివ్వండి, అవన్నీ అందజేస్తాను వచ్చాను. సో మీ అందరూ ఇదిగా అందరూ వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ అందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి నేను కోరుకున్నానండి. థ్యాంక్ యూ. నాకు చాలా ఆనందంగా ఉంది, అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నెరవేరుస్తున్నారు కదండి. సో చాలా గర్వంగా ఉంది. చెక్ ఇవ్వడానికి నేను కలుస్తాను, కలవచ్చండి. తిరిగి ఇంకా ఎవరు కలుస్తాను తిరిగి. అన్ని అన్ని సక్రమంగా ఎవరు అందరూ చాలా నయంగా త్వరగా కోలుకుంటున్నారు. సో అందరూ చాలా బాగుందండి. అంటే అది సమాధానం చెప్పే కంటే ఆయన తిరుగుతున్నారని మీరు మీరు చూపిస్తారు కదండి. మీరు దగ్గర మీరు చూస్తారు కదా ఎంతవరకు ఆయన సహాయం చేస్తారు ఏంటని మీరు చూస్తారు కదా. సో ఆ వర్క్ విల్ షో అండి, ఆయన పనిచేసే తీరు తెలుస్తుంది. అది చెప్తే అది మన పని మనం చెప్పుకోవడం ఏంటండి, అది జరగాలి అంతే, చేసుకుంటే వెళ్ళిపోవాలి. అందరికి నమస్కారం అండి. గత వారం 10 రోజులుగా వరదలు అనేవి విజయవాడ అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ బాధితుల్లో మేము కూడా, మన ఆశ్రమం మొత్తం కూడా ఉంది. ఏదైతే వంటగది, స్టోర్ రూమ్, వృద్ధులుండే ఆశ్రమం అంతా కూడా, ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మునిగిపోవడం జరిగింది. అయితే వరదల్లో మా స్టోర్ రూమ్లో ఉన్న మొత్తం స్టాక్ బియ్యం అవ్వచ్చు, సరుకులు అన్నీ కూడా తడిసిపోవడం జరిగింది. అయితే అది వీడియో తీసి నేను ఇట్లాగ వాళ్ళ సాయిధరం తేజ్ గారికి వాళ్ళ యొక్క ఫ్యాన్స్ తరఫున మేము షేర్ చేయగానే వెన్న వీడియో చూసి ఓకే నేను విజయవాడ వస్తాను, ఏదైతే స్టేట్ రిలీఫ్ ఫండ్తో సహా మీకు కూడా నేను కొంచెం రిలీఫ్ ఫండ్ ఇస్తానని ఇవాళ ఆయన చేతుల మీదుగా వచ్చి మాకు 2 లక్షలు చెక్ ఇచ్చారండి. అయితే ప్రత్యక్షంగా ఇవాళ సహాయం చేస్తే పరోక్షంగా 3 ఏళ్ల క్రిందట ఆయన చేతుల మీదుగా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనేది ఈ వరదల్లో మాకు ప్రత్యక్షమైన అది ఒక మార్గం అయిపోయింది. అందరిని కాపాడడానికి ఫస్ట్ ఫ్లోర్లో ఉంచి వరద బాధ పడకుండా కాపాడడానికి పరోక్షంగా ఆయన సహాయపడ్డారు. అండ్ ప్రత్యక్షంగా మళ్ళీ ఈ యొక్క బాధని అండి ఈ యొక్క మళ్ళీ మేము ఏదైతే రికవర్ చేసుకొని మొత్తం బియ్యం అదంతా సరుకులు సమకూర్చడానికి మళ్ళీ ఆయన తరఫున మాకు 2 లక్షలు చెక్ ఇవాళ ప్రత్యక్షంగా ఇచ్చారు. ఆయనకి ఇప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, మాది విజయవాడ వాంబే కాలనీ అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ. ఈ రోజున అంటే గత 10-12 రోజుల నుంచి విజయవాడ ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు. ఆయన అంటే మేము ఇంత విజయవాడ అంటే వీళ్ళు ఉండే రూమ్స్ అన్నీ ఆల్మోస్ట్ నీళ్ళల్లోనే ఉన్నాయండి. అంతకుముందు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఆయన పరోక్షంగా ఇందా బాబు చెప్పినట్టు ఆయన బిల్డింగ్ ఫండు అంతకుముందు మాకు రిలీజ్ చేశారండి. ఆ బిల్డింగ్ కట్టడం వల్ల ఈరోజు మేము 40 మంది వృద్ధులను కూడా సేవ్ చేసి ఆ బిల్డింగ్లో పైన ఫ్లోర్లో వీళ్ళందరినీ క్షేమంగా ఉంచగలిగాము. ఆ రోజు కష్టమనంగానే మమ్మల్ని ఆదుకున్నారండి. ఈరోజు కష్టం అమ్మ మా పెద్దవాళ్ళందరూ ఎలా ఉన్నారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆయన వీళ్ళు వచ్చి చూసేవారు కూడా అమ్మ నేను వస్తానమ్మా అని చెప్పేసి ఈ రోజున మళ్ళీ మా వాళ్ళ కోసం వచ్చారండి. నిజంగా భగవంతుడు అనేవాడు ఆయనకి ఆయురారోగ్యాలు కలిగించాలి, ఆయన క్షేమంగా ఉండాలని. అంటే ఆయన మాకు భగవంతుడి ఇచ్చిన, మా వాళ్ళందరికీ భగవంతుడి ఇచ్చిన బిడ్డ అండి. ఆయన నిండు 100 ఏళ్ళు క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. ఈ రోజు నా 2 లాక్స్ ఇచ్చారండి. అప్పుడు బిల్డింగ్ ఫండ్ ఫ్యాన్స్ ఆయన కలిపి మొత్తం 6 లాక్స్ ఇచ్చారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆయన ఆయన ఫ్యామిలీ అందరూ క్షేమంగా ఉండాలని మా అమ్మపరమ్మ తరఫున భగవంతుడిని వేడుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మాట్లాడాను ఆయన
ఆయన ఇదివరకు మా ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయన మంచి మనస్సుతోటి దయాదరి హృదయంతో మాకు ఆ బిల్డింగ్ కట్టించి ఇచ్చింది ఆయనే సాయి ధర్మ తేజ్ గారు. ఆయన ఫోటో కూడా అక్కడ ఉన్నది పోస్టర్. అటువంటి ఆయన కట్టించిన ఆ బిల్డింగ్లోనే వరద బీభత్సానికి తుఫాను వర్షాలకి మమ్మల్ని అందరినీ మా అమ్మ ప్రేమ ఆశ్రమంలో మేడం గారు అందరినీ అక్కడికి పైకి పంపించారు. 40 మందికి పైన అందులో ఇరుక్కున్నాము. మా మేడం స్టవ్ తీసుకొచ్చి అక్కడే టీ చేసి ఇచ్చేది. అక్కడే ఆ మేడం మీద స్టవ్ పెట్టి అన్నం పప్పు కూర టిఫిను అన్నీ చేసి మాకు తినిపించేది. ఆయన కట్టించిన ఆ బిల్డింగే మా 45-50 మంది ప్రాణాలను కాపాడింది. ఆయనకి నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు. ఎంత చెప్పినా వరద బీభత్సంలో తుఫాన్లో ఆయన కట్టించిన బిల్డింగ్లోనే మా ప్రాణాలు నిలబడ్డాయి. అదే ఆయనకి కృతజ్ఞతగా చెప్పాను, సార్ మీరు కట్టించిన దాంట్లోనే మా ప్రాణాలు నిలబడ్డాయి సార్ అని చెప్పాను. రియల్లీ హీఈస్ గ్రేట్, చాలా మంచివాడు అతను. అలా ఆంటీ సాయి ధర్మ చేత నిండు 100 ఏళ్ళు జీవించాలని, ప్రతిరోజు ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలని, యాక్టర్గా మంచి గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆయన ఆశీర్వదించాము. ఆయన వంటి ధర్మదాత లాంటి వాడు ఆయన మా ప్రాణాలు నిలబెట్టాడంటే 50 మంది ప్రాణాలు ఈ వరద బీభత్సంలో. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ జోక్, ఇట్స్ హైలీ బ్లెస్డ్ బై సాయి ధర్మ తేజ. మేమందరం జీవించుకున్నాము. చాలా థ్యాంక్స్ అండి. సార్ మేము ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇప్పటిదాకా మేము ఇటువంటి అసలు వరదలు అంటే ఏమిటో ఇప్పటిదాకా మాకు తెలియదు. ఇప్పుడు కళ్ళారా ప్రత్యక్షంగా మేము చూసాము. నిజంగా మా మేడం గారు ఉండబట్టి మేము చాలా సేఫ్గా ఉన్నాము. ఎటువంటి లోటు మాకు లేదు, హ్యాపీగా ఉన్నాం. కానీ భుజాల వరకు నీళ్ళు వచ్చేసి నడవలేని పరిస్థితుల్లో ఇంటిలో కూడా నీళ్ళు వచ్చేసాయి సార్. బట్టలు అన్నీ పాడైపోయినాయి మావి. హ్యాపీ కానీ మా మేడం గారి వల్ల మేము హ్యాపీగా ఉన్నాము సార్. అది ఈ సాయి ధర్మ తేజ్ గారి వల్ల మేము సేఫ్గా ఉన్నాం. అది ఓకే ఉన్నాం సార్. అది సాయి ధర్మ తేజ్ గారు సార్ ఒక్క నిమిషం సార్. ఇంకొక విషయం, సాయి ధర్మేంద్ర గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో తొలతూగాలని, ఆయన ఆరోగ్యం బాగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా చూపిస్తున్నాం. నా పేరు ఎస్ఎల్ కామేశ్వరి అండి. మేము ఇది మర్చిపోలేని అనుభూతి అండి. ఇలా ఎప్పుడు మేము జీవితంలో ఇంతవరకు ఇలా మేము చూడలేదు, అనుభవించలేదు కూడాను. బాగా మాకు మోకాళ్ళ వరకు పైన నీళ్ళు వచ్చాయి. మాకు మేడం గారు తీసుకొచ్చి మేడ మీద తీసుకొచ్చారు. అందరినీ సేఫ్టీగా ఉంచారు. మాకు బాగా ఫుడ్ ఆ టైంలో ఫ్రూట్స్ ఫుడ్ చాలా బాగా అరేంజ్ చేశారు. పాలు ఇవ్వడం, పెరుగు పెట్టడం అన్నీ చాలా బాగా చేశారు. అందుకని ఆవిడ మాకు ఇంట్లో కుటుంబ సభ్యులాగే ఉన్నారు. కానీ మాకు ఇంకా ఏమీ అనిపించదు. ఆమె రుణం మేము తీర్చుకోలేము. నాగేంద్ర గారు కానీ మేడం గారు చాలా బాగా చేశారు. వాళ్ళు కష్టపడ్డారు, మమ్మల్ని ఎంతో సంతోషపెట్టారండి. మమ్మల్ని చాలా సంతోషపెట్టారు. మేము బాధల్లో ఉండి కూడా సంతోషంగా ఉన్నాము. అది అంతా వాళ్ళ చలవ దయానండి.